యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాత్సల్యం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. 139వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు ఈ యొక్క భూమి మీద సృష్టింపబడే ప్రతి ఒక్కరి గురించి కూడా మరి శ్రద్ధ కలిగి ఉన్నాడు. పిండముగా ఉండగానే దేవుడు మరి దావీదు భక్తుని యొక్క జీవితంలో ఆయన పిండమై ఉండగానే దేవుడు చూశాడని దావీదు రాస్తూ ఉన్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇంకా ఈ భూమి మీదకి ఇంకా రాకమునిపే, ఒక్కరోజు కూడా గడవకమునిపే మరి నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములై ఉన్నాయని భక్తుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఎంత గొప్ప ప్రణాళికను తన బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు. వారింకా ఈ భూమి మీదకి రాకమునిపే దేవుడు వారి యొక్క దినములన్నీ కూడా తన గ్రంథంలో రాసుకున్నాడు. మనం చూస్తే చరిత్రలో రాజులను గురించి రాస్తారు. రాజులు పుట్టిన దగ్గర నుండి వారు సింహాసనానికి వచ్చే వరకు, సింహాసనం మీదకి వచ్చిన తర్వాత వారు చేసిన కార్యములు ఇవన్నీ కూడా మరి ఒక చరిత్ర లిఖింపబడుతుంది రాజుల గురించి. కానీ దేవుడు మరి తన బిడ్డల యొక్క జీవితాలను, ఈ భూమి మీదకి వచ్చేటువంటి తన యొక్క బిడ్డల యొక్క జీవితంలో జరిగే ఆ యొక్క ప్రతి దినాన్ని గురించిన రికార్డ్ అనేది తన గ్రంథములో ఆయన లిఖించుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు తన బిడ్డల యొక్క జీవితానికి ఎంత గొప్ప విలువిస్తున్నాడు. ఈరోజు నీ జీవితానికి దేవుడు అంత గొప్ప విలువను ఇస్తూ ఉన్నాడు. నీ యొక్క దినములన్నీ కాకమునిపై ఆయన తన గ్రంథములో నిన్ను గురించి రాసుకున్నాడు. కాబట్టి దేవునికి నీవు చాలా విలువైన దానవు, విలువైన వాడవు. నీ జీవితం చాలా విలువైనది. ఈ లోకంలో గొప్పవారిని చూసి, ధనవంతులను చూసి, అధికారులను చూసి, మంచి మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వాళ్ళలాగా నీ జీవితం లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీ జీవితం ప్రత్యేకమైనది, నీ జీవితం దేవునికి విలువైనది. కాబట్టి ఇంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. అది ఎంతో విలువైన జీవితము. అటువంటి మంచి జీవితాన్ని ప్రభు నీ కొరకు ముందుగానే రాసి పెట్టాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు నిర్ణయించుకుంటే అది ఎంతో మరి విలువైనటువంటి గొప్ప జీవితంగా నీ జీవితం మార్చబడుతుంది. అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.